పనస ఆవిరి కుడుములు తయారీ కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పనస ఆవిరి కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస తొనలు ఒక కప్పు, ఉప్మా రవ్వ ఒక కప్పు, బెల్లం అర కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి అర టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజ్ గారు. ఓకేనండి. సో పనస తొనలు ముందుగా లోపల గింజ తీసేసి పెట్టేసుకోవాలండి. సో వీటిని ఏంటంటే మనం మిక్సీ పట్టేసుకోవాలి. బాగా ఫైన్ గా పేస్ట్ చేసేయాలా రాజు గారు, లేకపోతే ఫైన్ గానే చేసేసేయాలండి. సో దీంట్లోనే స్వీట్నింగ్ కి అంటే మన పనస్తనలు ఎంత తీయగా ఉన్నాయో చూసుకుని సరిపడా బెల్లం, అలాగే కొద్దిగా యాలకుల పొడి, ఫైన్ గా చేసుకుంటే బాగా కలిసిపోతుంది. కొంచెం చిన్న చిన్న ముక్కల్లా తరకల్లా ఉన్నా బాగుంటుంది అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో మనకు అలా తగులుతూ ఉంటాయి మూడు మన ఇష్టం. ఓకే, సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో దీంట్లోనే రవ్వ అండి, నేను ఉప్మా రవ్వ వాడుతున్నాను. మామూలుగా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా మాకు బాగానే వస్తుంది. ఇప్పుడు ఈ కుడుములు కొంతమంది ఇలా బియ్యపిండి అది చేసుకుంటారు కదా రాజు గారు, అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, అంటే మనకు కేరళ ఆ సైడ్ లో మనకు ఆ బియ్యపిండి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. సో ఇది మహారాష్ట్ర సైడ్ వాళ్ళు చేసుకునే డిష్, రవ్వతో వేసేసి చేసుకుంటారు. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్, దీనికి అక్కడ ఏమన్నా పేరు ఉందా రాజు గారు? సో ఉందండి. సో అక్కడ పంచాంచ సాధన్ అక్కడ ఆటం అంటే మరాఠీ అలా. సో ఇక్కడ మనకు ఈజీగా కుడుములు అవి మనం కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో పనస ఆవిరి కుడుములు అని పేరు పెట్టేసుకున్నాం మనం. సో ఇది మనకు మిక్చర్ రెడీ అయిపోయిందండి. అరిటాకు, సో దీనికి నెయ్యి రాసేసుకుంటున్నాం. కొన్ని రెసిపీస్ ఏంటంటే కొంచెం సిమిలర్గానే అనిపిస్తుంటే కానీ చిన్న చిన్న చేంజింగ్స్ వల్ల మనకి అంటే ప్రాంతానికి తగ్గట్టుగా ఏరియాకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకునేది కొద్దిగా చేంజెస్ ఉంటాయి. ఆకులో ఒకటి మామూలుగా అంటే పెద్ద సైజ్లో అలా వేసి కట్ చేసేసుకోవచ్చారా? చేసుకోవచ్చు అండి. ఇడ్లీ పాత్రలో అలా పెట్టకూడదు, పెట్టేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న సైజ్ అనుకుంటే మనం డైరెక్ట్ గా కూడా కొంచెం కింద నెయ్యి రాసేసి దీనివల్ల హాట్ టాక్లు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ టేస్ట్ కూడా బాగా వస్తుంది, మనకు కొంచెం ఆరోగ్యపరంగా కూడా కొంచెం మంచిది అంటారు కదా అరటిపండు చేసుకోవడం. సో కాబట్టి ఇలా హెల్దీగా కొంచెం చేసుకుంటాం. మూత పెట్టేసి ఆవిరి మీద కాసేపు ఉడికించేద్దామండి. సో ఈలోగా ప్లేట్ గార్నిష్ చేసేసుకుందాం. ప్లేట్ గార్నిష్ అండి. సో ఇది బత్తాయితో కానీ లేకపోతే మనకు మార్కెట్ లో ఆరెంజ్ దొరికిన కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉందండి, దాంతో కూడా చేసుకోవచ్చు. జస్ట్ అలా స్లైసెస్ కట్ చేసి మనం పెట్టినా లుక్ అనేది కలర్ అనేది లుక్ బాగా వస్తుంది. ఓకే, సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఫ్లవర్ లాగా కొద్దిసేపు వెయిట్ చేద్దామండి. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. వాసన వస్తుంది పనస్ ఆ స్టిక్ ఇస్తారా? పనస్కాయ మామూలుగా ఇంట్లో ఉంటేనే చాలా స్మెల్ వస్తుంది, తెలిసిపోతుంది. కొన్ని రకాలు ఏంటి, జామకాయ ఒకటి, దాంట్లో జామ పండు, మామిడి పండు, ఈ పనస ఇంట్లోకి తెస్తే
ఎక్కడ దాచి పెట్టుకున్న స్మెల్ వాళ్ళు గుర్తు పట్టేసేయచ్చు. పనస ఆవిరి కుడుము రెడీ. వేడివేడిగా కుడుము రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పనస ఆవిరి కుడుములు తయారు చేసే విధానం. మిక్సీ జార్లో పనసతోనలు, బెల్లం, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్మా రవ్వ, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన అరిటాకులో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, పనస ఆవిరి కుడుములు రెడీ.